అందరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. నిన్నటి సాయంత్రం మన స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ రెడ్డి పద్మ గారు ఒక కామెడీ షో చేశారు, ఒక పప్పెట్ షో చేశారు. నిజంగా ఆమె చెప్పిన దాన్ని చూసి రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలంతా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. చరిత్రలోనే ఎక్కడ కని విని ఎరుగని విధముగా చుట్టుపక్కల ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి పట్టనటువంటి దుర్గతి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టడం చాలా బాధాకరం. ఊరంతా ఒకదారి, ఉలిపగడ్డ ఒకదారి అన్నట్టుగా 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరిగినటువంటి 3 ముక్కలు ఈరోజు అమరావతిని షిఫ్ట్ చేసే విషయంలో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర మహిళలు, మరి ముఖ్యంగా మీరు ఎక్కడైతే 144 సెక్షన్ పెట్టి, ఎక్కడైతే రైతులను నిర్బంధనం చేసి ఒక కాశ్మీరిని గుర్తుకు తెచ్చే విధముగా, ఒక పాకిస్తాన్కు వారుకు జరిగే విధముగా మీరు చేశారో ప్రపంచమంతా గమనిస్తూ ఉన్నదనేది ముందుగా మీరు తెలుసుకోమని మన రెడ్డి పద్మ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటమ్మా నిన్న మీరు చేసే వ్యాఖ్యలు, మీకు రాష్ట్ర మహిళల మధ్యలోకి వచ్చేటువంటి ధైర్యం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక విధముగా మీరు సిగ్గుపడాలి. మీ అధికారం వచ్చిన 7 నెలలు కాక మునిపే ఈ 7 నెలల్లో రాష్ట్రాన్ని ఇంత నీచ స్థితికి దిగజార్చి ప్రతి కేటగిరీని కూడా ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ మనోభావాలను తెలుపుతున్నారు. మా కుటుంబంలో ఆదృతగా ఉంది, మా కుటుంబాలను ఎలా షిఫ్ట్ చేయాలి, మేము అల్ల కల్లోగులు అయిపోయామని ఆ స్త్రీలు చెప్తున్నారు. ఈరోజు ఇసుక లేక కొన్ని కుటుంబాలు సూసైడ్ చేసుకొని ఆ మహిళలందరూ కన్నీటితో వాళ్ళ బాధలను వ్యక్తపరుచుకున్నారు. ఒక పక్కన చూస్తే మీ సేవ కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబానికి కనీసం 4 మంది వేసుకున్నా కూడా 150,000 కుటుంబాలు ఆదృతానికి, కలవరానికి గురి చేశారు. ఈరోజు మహిళల గురించి, వాళ్ళు పడుతున్న వేదన గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కలగల పోస్టుల్లో మీరు ఉంటూ కూడా ఈరోజు ప్రజలు పట్టం కట్టారు కదా అనేటువంటి ఒక అహంకారపు ధోరణితో ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో పద్మక్క క్యాన్వాయి చూడండో, పద్మక్క హంగు చూడండో, ఓహో అని డబ్బు కొట్టించుకుంటారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల మధ్యకి ఎందుకు మీరు రాలేకపోతున్నారు? ఈ 7 నెలల్లో స్త్రీలను ఇంత దుర్గతమైన స్థితికి తీసుకొచ్చినందుకు బాధ్యులు మీరు కారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక విధంగా నేషనల్ ఉమెన్ కమిషనర్ ఇక్కడికి రావడానికి కారణం ఎవరు? మీ దగ్గర న్యాయం జరగటం లేదు కాబట్టి ఈరోజు పసిపెట్టెల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, స్త్రీలేంటి, పురుషులేంటి, స్టూడెంట్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర గగ్గోలు పెట్టుకోబట్టి ఆ నేషనల్ ఉమెన్ కమిషనర్ని మేము ఇక్కడికి పిలిపించామని మీరు సిగ్గుపడండి. మీరెందుకండి పక్కనుండి వారికి చెప్పే మాలో ఏం తప్పులేదని ఎందుకు మీరు ప్రూవ్ చేసుకోపోయారు? పైగా మీరు ఏం చెప్తున్నారండి, నెట్ల ద్వారా ట్వీట్లు చేసుకుంటారని చెప్తున్నారా? ఆమెను పలానా చోట వెళ్ళి కలవాలని చెప్తున్నారంటే ఇంటి దొంగని దేవుడు కూడా పట్టుకోలేని విధముగా మీరు చేసే దొంగ పనులని, ఈమె వెళ్ళిపోతే మా బాధను ఎవరికి చెప్పుకోవాలి, మా గోడుని ఎవరికి చెప్పుకోవాలని ఒక ఆవేదనతో వాళ్ళు నెట్వర్క్ చేసుకోవటం తప్ప అని మేము ప్రశ్నిస్తున్నాం. మందడం గ్రామానికి వెళ్తే అక్కడ ప్రజలు నేషనల్ మీడియాకి కంప్లైంట్ చేస్తున్నారండి. నేషనల్ ఆ కమిషనరు ఆమె వస్తున్నారు, శర్మ గారు వస్తున్నారని తెలియగానే మీరు ఎలా ముళ్ళ కంచెలు తీయించేశారు? ఎంతమంది 1500 మంది పోలీసుల్ని మీరు సచివాలయం దగ్గరికి ఎలా పంపించారనేది వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు. మీలో న్యాయం ఉంటే ఎందుకు ఇటువంటి పనులు చేయాలని మేము అడుగుతున్నాం. ఈరోజు ఆయుష హాస్పిటల్కి నేషనల్ ఉమెన్ కమిషనర్ గారు వచ్చి ఆ అన్యాయం జరిగిన బిడ్డను పరామర్శించారు. ఒక బాధ్యత కలిగిన పోస్టులో స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి మీరు ఎందుకు రాలేకపోయారని మేము ప్రశ్నిస్తున్నాం. విమర్శించడానికి ఒక హద్దు ఉండాలండి, మాట్లాడేదానికి ఒక ఆలోచన ఉండాలండి. ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు వస్తున్నారంటే తప్పకుండా ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన
జేఏసీ వాళ్ళ తరపున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలందరూ కూడా ఈ సమస్యలో ఒక్కటిగా పోరాడుతున్నాం. దీనికి మద్దతుగా నేషనల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడాను దీనికి మద్దతునిస్తున్నారు. మీరు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పద్మ గారికి ఇటువంటి కామెడీ షోసు, ఇటువంటి పప్పెట్ షోసు మీరు మానేయండి. ఈరోజు మేము మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, పరిపాలన రాకపోతే తప్పుకోండి. మా చంద్రన్న సీఎంఓ పోస్టును మేము అడగటం లేదు. అభివృద్ధిని 75% వరకు ఫినిష్ చేశాం. ఒక 1 ఇయర్లో మేము ఇక్కడ అభివృద్ధిని చేసి చూపిస్తాం. తిరిగిపోయినటువంటి కంపెనీలన్నీ తీసుకురాగలిగిన సత్తా ఉన్నటువంటి నాయకుడు మా చంద్రన్న. ఇది మీరు గుర్తు చేసుకొని మాట్లాడాలి, మీరు సిగ్గుపడండి. ఈరోజు ఒక స్టేట్ మహిళాకి కమిషనర్, స్టేట్ మహిళా కమిషన్కి ఒక చైర్మన్ పోస్ట్లో ఉండి ఆడవాళ్ళ మధ్యలోకి రాలేనటువంటి దుస్థితిలో ఉన్నారని చెప్పని మీరు సిగ్గుపడండి. మహిళలు వాళ్ళకు వాళ్ళకి నెట్వర్క్ చేసుకొని వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు ఎలాగైనా సరే తమ బాధన ఆమెకి చెప్పుకోవాలని చేయటం కూడా, వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా మీకు కామెడీగా కనపడుతుందా? ఈరోజు ఆయుష్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బిడ్డను చూస్తే అన్నం తింటానికి కూడా మనసు రావటం లేదండి. ఒక పక్కన తన తండ్రిని అంతమంది పోలీసులు కొట్టడం, ఆయన మీద కేసులు పెట్టడం చూసి వివాహం అయ్యి ఒక 2 సంవత్సరాలు కూడా కాని, 2 నెలలు కూడా కానటువంటి ఆ బిడ్డ ఆ తల్లి కన్నీటితో చెప్తుంది మా అమ్మాయికి కాలు వస్తుందో రాదో అని చెప్పని మన డాక్టర్స్ చెప్తున్నారమ్మా, రిపోర్ట్స్ వస్తే కానీ చెప్పలేమని చెప్పని. ఎందుకు మీరు వెళ్ళి ఆమెను ధైర్యంగా పరామర్శించలేకపోయారు? ఈరోజు మీకు అన్నం తినటానికి మీకు మనసు ఎలా వస్తుందని మేము ప్రశ్నిస్తున్నామండి. పసిబిడ్డ చెప్తుందండి, 9 సంవత్సరాల బిడ్డ చెప్తుంది ఉద్యమంలో నా మా అమరావతి మాకు కావాలని మేము పోరాటంలో మేము ఉంటే పోలీసులు అడ్డంగా నా నడువుని వీడ్చేశారు అని చెప్పని. రేపు ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటని మీరు ఆలోచించారా? ఈరోజు మేము ఆడవాళ్ళగా మేము కనపడట్లేదా? అరే బాబు మేము స్పాట్లో లేము, ఆ ధర్నాలో లేమని మేము మొత్తుకుంటున్నా కూడా మమ్మల్ని ఎలా హ్యాండిల్ చేశారో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని మేము ప్రశ్నిస్తున్నాం. సిగ్గుపడండి. ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటానికి, ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి, ఓట్లు అడుక్కోవటానికి వచ్చారు. నేను విన్నాను, నేను కన్నాను, నేను చూశాను అని ఈరోజు మీ ఇంటి పక్కనే ఉండి రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతుంటే ఎందుకు? వాళ్ళని బయటికి రాకుండా, చట్టం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉన్నదని, రక్షక భటులని మీ చేతుల్లో గుప్పిటిలో ఒక పావుల్లాగా వాడుకుంటూ రాష్ట్ర ప్రజల్ని ఎందుకు బయటకు రానివ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 144 సెక్షన్ పెట్టడానికి వాళ్ళు ఏమైనా డెకాయిట్సా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? వాళ్ళు ఏమన్నా మరి రాజీవ్ గాంధీని చంపినటువంటి మరి ఆ తాను లాంటి టీము వాళ్ళనా? సామాన్యంగా శాంతియుతంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటకు వచ్చి ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తుంటే ఎందుకు 144 సెక్షన్ పెట్టి మీరు అక్కడ వాళ్ళకి భయభ్రాంతులను గురి చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారం మీ చేతిలో ఉండొచ్చు, ఈరోజు వాస్తు ప్రకారమో మరి ఇంకొక దాని ప్రకారమో మీ ఆస్తులు కాపాడుకోవటం కోసమో మీరు ఈ రాజధానిని మార్చినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఒక ఝాన్సీ లక్ష్మీ బారిక, ఒక మగువ మాంచాలిగా, ఒక రుద్రమ దేవిగా రూపొందించుకోబోతుందని మీరు తెలియపరచుకోమని మేము ప్రేమగా మీకు తెలియజేస్తున్నాం. రండి మహిళలలోకి, అధికారం మీ చేతిలో ఉందిగా. మీ ప్రాబ్లం ఏంటని ఎందుకు రాలేకపోతున్నారు? మీకు ధైర్యం ఉంటే ఆయుష్ హాస్పిటల్కి రండి, ఆ బిడ్డను పరామర్శించండి. ఆ బిడ్డను ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి పోలీస్ అధికారి ఎవరో, ఆ బిడ్డ ఏం తప్పు చేసిందో పబ్లిక్లో లైవ్లో పెట్టి తీర్పునివ్వమని మీకు మేము సవాలు విసురుతున్నాం. ఈరోజు మీ ఇష్టానికి ఈరోజు మీకు ఒక పట్టం కట్టారండి తొక్లక్ పరిపాలన అని. రాష్ట్రాన్ని మీ యొక్క స్వలాభాల కోసం, మీ ఆస్తుల కోసం ఈరోజు సామాన్య మానవుడు కోర్టు కంటే ఒక చోటకు పరిగెత్తాలి, సెక్రటరియేట్ అంటే ఇంకొక చోటకు పరిగెత్తాలి, అసెంబ్లీ అంటే ఇంకొక చోటకు పరిగెత్తాలి. ఏంటి ఈ విపరీత బుద్ధి? మీరిచ్చే 25 లక్షల రూపాయలు బిస్కెట్ల కోసం ఆశపడే స్థితిలో లేరండి. తమ భావి తరాల బిడ్డల భవిష్యత్తును ఆలోచించుకునే స్థితిలో ఉన్నారనేది గమనించుకోమని చెప్తున్నా.